కార్యక్రమానికి గ్రీన్ ఇండియా కార్యక్రమానికి నాంది పలికి దీన్ని సుదీర్ఘ కాలం పాటు ఇలా కొనసాగడానికి ఒక యజ్ఞంలా పూనుకున్నటువంటి మా హీరో సంతోష్ గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి అందరికీ నమస్కారం. ఈ కరోనా క్రైసిస్ లో కరోనా ఎఫెక్ట్ అయితే గనక ఫస్ట్ గా దెబ్బతినేది లంగ్స్ ఊపిరితిత్తులు. అది పూర్తిగా గాలి పీల్చుకోలేక ఆక్సిజన్ రాబట్టుకోలేక నెమ్మదిగా ఆ మనిషి క్షీణించే పరిస్థితి, ఒక్కోసారి ఆశవదులుకునే పరిస్థితి. అంటే ప్రాణవాయువుకి మన ఊపిరితిత్తులకి అంత ప్రాధాన్యత ఉంది మన బాడీలో. ముఖ్యంగా ఈ విషయం, ఈ కరోనా క్రైసిస్ విషయం, ఈ టైంలో ప్రతి ఒక్కరికి, అంటే పామరుడికి, సామాన్యుడు కూడా ఆ విషయం, ఆక్సిజన్ విషయం, దాని ప్రాముఖ్యత, ప్రాణతిత్తుల ఊపిరితిత్తుల ప్రాముఖ్యత అంతగా తెలిసి వచ్చింది. అంటే నీ మాట ఎందుకు అంటున్నారంటే, మన భూమికి కూడా ఈ అడవులు కానివ్వండి, ఈ గ్రీన్స్ కానివ్వండి, ఈ చెట్లు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, ఇవన్నీ ప్రాణవాయువుని అందించే ఈ భూమికి ఊపిరితిత్తులు లాంటివి. సో అలాంటి గ్రీనరీ మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని పెంచి పోషించుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున సంతోష్ లాంటి యువకులు ఒక మహాయజ్ఞంగా దీన్ని భావించి గుర్తి దాని బాధ్యత ఎరిగి ధర్మం ఎరిగి ఈ రోజున మనకి అది ఒక స్ఫూర్తినిస్తూ, దాని ఆవశ్యకతను తెలియజేస్తూ, వృక్షాలు మొక్కలు నాటండి, గ్రీన్ని పెంపొందించండి, తద్వారా భావితరాలకి మనం ఇచ్చే సంపద ఈ ఆకుపచ్చదనం, దీన్ని ఇవ్వండి. అది మనం వదిలిన కాలుష్యాన్ని పీల్చుకుని మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ అందించేటువంటి గొప్ప దేవుడిచ్చిన వరం ఈ వృక్షాలు. అవి చెప్పాలంటే మానవాళికి ఈ వృక్ష సంపద ఆపద్ బాంధవులు లాంటివి. సో అలాంటి వృక్షాలని మనం పరిరక్షించుకోవాలి అని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపుకు స్పందించి ఎన్నో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయినా 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ 2 సంవత్సరాలు బట్టి ఆయన చేస్తున్న ఈ యజ్ఞంలో నేను ఒకసారి పాల్గొంచుకున్నాను. అలాగే నరేంద్ర చౌదరి గారు ఆయన ఇచ్చిన పిలుపుకి నేను స్పందించి నేను మొక్కలు నాటాను. ఇది కూడా నాకు మరొక అవకాశం ఇచ్చారు ఈ రోజున. స్పెషల్లీ డిజైన్ సీఎం రమేష్ గారు చేసి చౌదరి గారు ఇనిషియేటివ్ తోటి ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి లక్షల మొక్కలు బ్రిటిష్ కోటి కూడా దాటే పరిస్థితుల్లో అవి దాంతోపాటు అసలు జూబ్లీ హిల్స్ సొసైటీ ఇంత పచ్చగా ఉండటానికి కారణమైన శ్రీ నరేంద్ర చౌదరి గారు, సంతోష్ గారు ఆధ్వర్యం, సంతోష్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తే దానికి సహకారం అందించి జూబ్లీ హిల్స్ సొసైటీలో 1 లక్ష మొక్కలు ఈరోజు నాటి కార్యక్రమం చేపట్టారు. మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు పచ్చదనం లేకపోతే, ఉదాహరణకి ఇక్కడ దుబాయ్ లాంటి దేశాలకు వెళ్తే పచ్చదనం కోసం ఎంత పడిపోతా ఉన్నాం,
చిన్న పచ్చదనం చిన్న మొక్క. అలాగే మీ గతంలో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు చిన్న గడ్డి మొక్కను కూడా చాలా అపరూపంగా చూసుకున్నాం. కానీ మనకి ఇంత పచ్చదనం పెంచుకోగలిగే అవకాశం ఉండి ఆ స్పృహ మనకి తక్కువగా ఉండటం నిజంగా బాధ. ఇలాంటి పరిస్థితుల్లో సంతోష్ గారు సదుటిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి దీన్ని ప్రభావితం చేసేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా ప్రకృతి ప్రేమికుణ్ణి. పర్యావరణం కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక చాలా పిలుస్తున్నాను.